తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్ని ఉద్యమాలు మానుకొని పెళ్లి చేసుకోవాలని 2009 మార్చిలో డిసైడ్ అయ్యి అప్పటికే 2 రోజులు పూర్తి స్థాయి ఉద్యమంగా పనిచేసి మా సాయి నరేంద్రన్న రూమ్లో ఉండి చక్కగా బీఈడి ర్యాంకు పెట్టి పెళ్లి చేసుకున్న కాలం నుంచే తెలంగాణ ఉద్యమం చాలా ఉంది. పాపం మా ఊర 3వ నెల అని అమ్మగారి ఇంటికి పోయింది. ఇక నేను అప్పటి నుంచి ఊకే ఉద్యమాలకి వచ్చాను. నా జీవితంలో తెలంగాణ ఉద్యమం నాకు గొప్ప అవకాశం ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, విద్యార్థి సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఫౌండర్ మెంబర్గా, ప్రెసిడెంట్గా, అయితే ఇవన్నీ పెద్ద విషయాలు. ఇలా చెప్పాలనుకుంటే అందరూ వాళ్ళ వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప అనుభవాలు నాకంటే బాగా చెప్పగలరు. కానీ నా మీద జరిగిన దాడి కారణంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యార్థులంతా ఒకరోజు వాళ్ళ చదువును వదిలిపెట్టుకొని బంధుకు పిలుపునిచ్చారు. మంచిర్యాలలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నా మీద దాడి చేస్తే అక్కడ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడ మంజులక్క, హెచ్ రవీంద్రన్న, నల్లాల ఓదలన్న వాళ్ళు మమ్మల్ని అక్కడ కాపాడిల్లు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి పిడమర్తన్న, ఉపేంద్రన్న, రాజేష్ అన్న వీళ్ళంతా పిలిస్తే 20 మందిని ఆమర్యా దీక్షకు వచ్చినాం. లోపలికి వచ్చేటప్పుడు అన్ని దిక్కులో దిగ్బంధం చేసి ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి దూకాలి, ఎక్కడ దొరికితే అక్కడ నేను ఒక్కనే వచ్చినాయని చెప్పి ఇంటికి పోవాలి. కానీ అందరం ఆర్ట్స్ కాలేజ్ లోపల మన అన్నలతో కలవాలని బయట సినిమాల్లో లాగా ప్రమాణం చేసుకొని బయలుదేరితే 14 మంది మాత్రం ఆడికి రాగలిగినాం. ఉదయం నుంచి ప్రయాణించి అలసిపోయి వచ్చాము. 4 రోజుల తర్వాత గద్దరన్న వచ్చి ఒక నిమ్మరసం ఇచ్చి, బిడ్డ మీరు పోరాడేటోళ్ళు పోరాడాలి అని సత్తమని బెదిరిస్తూ ఆమర్ని గారి కేంద్రాన్ని తిట్టాడు. విమలక్క, గద్దరన్న, కాసిమన్న, పాషం యాదగిరన్న, చాలామంది కత్తన్న కూడా వచ్చాడు. వచ్చి మా అందరికి నీళ్లు వస్తుంటే ఆ నిమ్మరసం ఇచ్చి తాగిన తర్వాత ఒక 4 రోజులు పడిపోయినాం. నాకైతే అప్పుడు ఎప్పుడు పడిపోయారో తెలియదు, కానీ సిగ్మా హాస్పిటల్లో ఒక 15-16 గ్లూకోజ్ బాటిల్ ఎక్కిన తర్వాత నేను చూసిందంట, సికింద్రాబాదు సిగ్మా హాస్పిటల్ అదే కంటే గుర్తుంది. ఆ తర్వాత మా ఊర్లో ఇంకా మా అమ్మ నాన్న నాకు ఉద్యమ స్ఫూర్తి నింపి నా అక్కడ ఉన్న సార్లు అందరినీ పొల్లు తిట్టిరట, నా కొడుకు సత్తెట్లా నువ్వు నీ ఉద్యమం చల్లగుండా అని. మొన్నోసారి అంటూ ఉంది, అరే ఉద్యమకారులు అంటే అలా పనిచేసి ఏదో ఒక పార్టీకి తల వంచి ఎంపీటీసో జడ్పీటీసో ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఏదైనా చైర్మనో లేకపోతే ఇంకేదైనా పోస్ట్ తీసుకుంటే ఉద్యమకారులారా, లేకపోతే చచ్చిపోతేనే వాళ్ళకు 10 లక్షలు ఇచ్చి ఉద్యోగం ఇస్తే వాళ్ళే ఉద్యమకారులా, మరి నువ్వు పెళ్లి చేసుకున్న కాంచెల్లి నువ్వు ఇల్లునే తిరుగుతున్నావుదారా, నువ్వు ఉద్యమకారులు కాదా, నీకేమైనా ఐడెంటిటీ కార్డు ఉన్నదా అని మా అమ్మ అడిగింది. మన 2020 గదాలకు సంబంధించి అయితే అప్పుడు పాపం రేషన్ కార్డు లేదు మాకు, ఎందుకంటే అప్పుడే రచ్చబండ కార్యక్రమం పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసి మేము చేయలేకపోయినాం. అప్పుడు రాజశేఖర రెడ్డి అట్నే రచ్చబండకు పోయి చచ్చిపోయాడు. తెలంగాణ ఉద్యమ సమయమే అది కూడా, ఆయన చచ్చిపోయినాకనే ముందంటే ఓన్లీ 2009 ఉద్యమం రాదు కదా, అప్పుడు రేషన్ కార్డే అప్లై చేసుకోలేదు మేము. కానీ ఆ తర్వాత అసలు మీ అందరూ బాగా మమ్మల్ని గౌరవించి అభిమానించే ఒక ఉద్యమం ఉప్పల్ రైల్ రోకో. శతాబ్ది ఎక్స్ప్రెస్ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ వరకు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఉప్పల్ రైలు పట్టాలను అడ్డంగా ఉన్నది మేమే. దానికి జేఏసీ కన్వీనర్గా పనిచేసింది నేనే. అప్పుడు అన్ని పార్టీలు, ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటల రాజేంద్ర అన్న గారు చాలా సపోర్ట్ చేశారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అన్ని, తెలుగుదేశం వాళ్ళు ఒక్క పార్టీ అని కాదు, నకిర్త ఓదలన్న అని సిపిఎం, ఆ అన్నయ్యతో మొత్తం ఎర్రజెండాలు పట్టుకొచ్చి మొత్తం నిలబెట్టాడు సిపిఎం. ఉప్పల్ అంటే ఇక్కడి మేడ్చల్ ఉప్పలో ఇది కాదు, జమ్మిగుండ కాజిపేట మధ్యలో ఉండే ఉప్పల్ రైల్వే స్టేషన్. అలానే మాది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ అన్ని స్టేషన్లలో పట్టాదికి మీరందరూ వచ్చారు. మీరందరూ రావడానికి ముందు ఫస్ట్ రైలు రోకో చేసింది మేమే. తర్వాత వంట వరకు కార్యక్రమాలకు రూపం ఇచ్చాము. ఆఖరికి ఈ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వడము, శ్మశానంలో పాఠాలు చెప్పుకోవడము, అప్పుడున్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న, ఇప్పుడు మంత్రి గౌరవనీయులు పెద్దలు, ఆ అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడని మా ఎంపీ తప్పిపోయింది అని మేము ఫిర్యాదుని ఇస్తే పొల్లు కొట్టారు మమ్మల్ని. ఇప్పుడు అన్న గుర్తుపడతలో లేదు, కానీ చాలా ఇవన్నిటికంటేనూ బొగ్గుబావి బాగా నన్ను ప్రేమించి ఆదరించింది. అక్కడే నాకు పిడమర్తి రాజన్న చాలాసార్లు అభినందించాడు, తమ్ముడు ఇక్కడ ఉద్యమం ఓయూలో మేము ఎట్లా నడిపిస్తున్నామో సత్తుపల్లి నుంచి గోలేడు దాకా ప్రతి బొగ్గుబావి మీద ప్రతి గేట్ మీటింగ్ మాట్లాడినా నేను.
సింగరేణిలో పనిచేసేటువంటి 86,000 మంది కార్మికుల్లో జై తెలంగాణ అని అందరి కార్మికులతో అనిపించే గొప్ప అవకాశం నాకు వచ్చింది మిత్రులారా. ఆ రోజు కెంగర్ల మల్లన్న నుంచి మొదలుకుంటే మిరాల రాజిరెడ్డి దాకా, అప్పుడు వ్యతిరేకంగా ఉన్నటువంటి వెంకటరావు గారు తర్వాత మళ్ళీ అందులోనే చేరిపోయారు ఉద్యమంలో. ప్రతి బొగ్గుబావి మీద, ఇప్పటికీ బొగ్గుబావి ఏరియాకు పోతే జై తెలంగాణ తమ్ముడు అప్పుడు మా కోసం మాట్లాడినావు, పిడమరతరవన్న రాజారాం యాదవ్ అన్న వచ్చినప్పుడు నువ్వు వచ్చావని చెప్పి అభినందిస్తూ ఉంటారు. నిజంగానే ఈ గడిచిన 10 ఏళ్లలో నేనైతే ఏ రోజు రికామ్ లేను. తెలంగాణ వచ్చిందని కొంతమంది సేద తీరొచ్చు, ఇంకొంతమంది మాకు అన్యాయం జరిగిందని ఆవేదపడవచ్చు, ఇంకొంతమంది రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూడవచ్చు, ఇంకొంతమంది ఉద్యోగ వేటలో పడి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఉద్యోగం రాక ఎట్టుగాక పెళ్లిగా కట్నే ఉండిపోవచ్చు. కానీ నాకైతే 2 కొడుకులు పుట్టారు, వాళ్ళు 8 చదువుతాడు, 6 చదువుతాడు. మా భార్య ఉద్యోగం వైపు వెళ్ళింది, నేను ఉద్యమం వైపు వెళ్ళా. నేను అప్పటికీ 12 క్వాలిఫై అయినా, ఆమె తక్కువ మార్కులు 10లో, ఆమె టీచర్ అయింది. నేనేమో నాకు ఉద్యోగం వద్దనుకున్న ప్రొఫెసర్ లింబాద్రి సార్ పిహెచ్డి అడ్మిషన్ ఇవ్వడంతో ఈ 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి పోయినా. మీరు మీ మండలంలో మీ జిల్లాలో మీరు మీ ఉద్యమాల్లో మీరు ఉండొచ్చు, కానీ నేను తెలంగాణ ఏర్పడిన తెల్లారి నుంచి ప్రతి మండలానికి వెళ్ళాను. మన తెలంగాణలో ఇంకా తెలంగాణ రాలేదు, తెలంగాణ నిర్మాణం కాలేదు. ఇంతకాలం ఆంధ్రోలు ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేడమ్మ జిట్టా వాడు ఎదురుగానే కూర్చుంటాడు జిల్లేడమ్మ జిట్టానని. కానీ ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి ఉద్యమకారులందరూ మీ నియోజకవర్గం మీ మండలానికి పోయి ఆర్థిక మూలాలు ఎవరి చేతిలో ఉన్నాయి, గుజరాత్ మార్వాడం చేతిలో ఉన్నాయా, మహారాష్ట్రం మార్వాడం చేతిలో ఉన్నాయా, లేకపోతే ఎక్కడో బీహార్ నుంచి వచ్చిన చేతిలో ఉన్నాయా, లేకపోతే పక్క నుంచి జైపూర్ నుంచో కర్ణాటక బెంగుళ వేకర్ నుంచి వచ్చినాయా, మైసూర్ నుంచి బోండాలు పట్టుకుని వచ్చిన దగ్గరనయా, ఆంధ్ర నుంచి వచ్చి ఇంకా ఆర్థిక మూలాలు అలాగే ఉన్నాయి. మన మీదున్న ఉపరితల ఉద్యమాలు చూసి వచ్చింది అనుకుంటున్నాం. కాలేజీ చెప్పినట్టు ప్రాంతేతర ద్రోహం చేస్తే ప్రాంతం అవుతాం లేక తరమన్నాడు, ఇక్కడనే ద్రోహం చేస్తే బొంద పెట్టమన్నాడు. 10 ఏళ్ళ తర్వాత మనం బొంద పెట్టినామని అనుకుంటున్నామేమో, అదేం కాదు. ఇంకా ఇప్పుడు ఇంకా చేయాల్సిన పని బాగానే ఉన్నది. అదే గతంలో చేసిన క్రెడిట్ను పట్టుకొని వాటికి సంబంధించి 250 గజాలు వస్తుందా, మాకు మా మీద కేసు లేదా, ఏమో మా పేరా లిస్టులు ఉంటుందా ఉండదా, ఎవరి ముఖమో కనిపిస్తే మాకు ఉంటుందా. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. మనం నిర్మించుకోవాల్సింది, అడుక్కోవాల్సింది ఆఫ్టర్ ఆల్ 250 గజాలు కాదు. ఈడున్న 3.5 కోట్ల మంది గుండెల్లో ఎవరి దమ్ముంటే వాళ్ళంతా స్థానం సంపాదించుకోండి. అది జిల్లా హెడ్క్వార్టర్లు ఇస్తారా మీకు స్థలము, రాష్ట్ర హెడ్క్వార్టర్లు కాదు. అంతమంది మెదళ్ళల్లో, అంతమంది గుండెలల్లో, అంత పేద బతుకులల్లో ఉద్యమకారులు బతికుండేది ప్రభుత్వాలు వేసే బుచ్చం మీద కాదు, వాళ్ళు ఇచ్చే 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండే అధికారంలో కాదు. ప్రజల సమస్య వస్తే ఎవరు గుర్తుకొస్తున్నారు, ఆపదొస్తే ఏ నాయకుడికి ఫోన్ చేస్తున్నారు, వస్తే చూడగానే చెయ్యెత్తి, ఒక నిన్ను చూడగానే వాళ్ళ ముఖంలో ఒక కాన్ఫిడెన్స్, ఒక చిరునవ్వు, ఒక ఆనందం, ఏసీడు మావాడు అని ఫీలింగ్ అయితే చాలు నువ్వు ఉద్యమకారునివి. నీ పేరు ఆ ఉద్యమకార లిస్టులో ఫస్ట్ ఉంటున్నావు, సెకండ్ ఉంటున్నావు, లేకపోతే ఆ పేరుతో నీకు పథకం వస్తున్నావు, అధికారం వస్తున్నావు, ఇంకేదో వస్తున్నావు, నాకు అర్థం చెప్తుంది. అసలు నీ దగ్గర ఉన్నది సమయం, నీ దగ్గర ఉన్నది జ్ఞానం, నీ దగ్గర ఉన్నది తెలివి, నీ దగ్గర ఉన్నది నిర్మించే శక్తి, నడిపించే శక్తి, మాట్లాడే శక్తి, ఏం లేనప్పుడు పుట్టించే శక్తి, ఆ సమస్యను గుర్తించి బతికించే శక్తి కదా. దాన్ని అంతా పక్కన పెట్టుకుని నాకు ఒక కారుంటే ప్రయాణిస్తా, బైక్ ఉంటే ప్రయాణిస్తా, పెట్రోల్ కూడా పోయిస్తే ప్రయాణిస్తా, నాకు ఇంత ఆఫీస్ కట్టిస్తే మీటింగ్ పెట్టుకుంటా, కూడా మైక్ కొనిస్తే మైక్ లోంచి చెప్తా కాదు. ఈ సమాజంలో సమస్యలు ఉన్నంత కాలం ఉద్యమకారులు అవసరం. కాబట్టి ఉద్యమకారులకు ఇస్తాము అని చెప్పి గతంలో ఒక ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి 10 ఏళ్ళ తర్వాత పుట్టగతులు లేకుండా పోయింది. అదేమో విచిత్రమైనది అని అప్పుడు అనిపించేది, అరే ఏ మంత్రి మాట్లాడుతున్నాడు, ఏ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అనుకున్నాం, వాళ్ళు ముగ్గురే మాట్లాడుతున్నారు అనుకున్నాం, వాళ్ళు ముగ్గురు మళ్ళీ గెలిచారు, మిగిలినందరూ ఓడిపీకిర్రు. చూడు నిజంగానే వాళ్ళే కోరం ఉంటే కేసీఆర్ సార్ ఓడిపోవాలి, కేటీఆర్ ఓడిపోవాలి, లేకపోతే హరీష్ రావు ఓడిపోవాలి. 100,000 మెజారిటీ ఉన్నటువంటి మా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఎట్లా ఓడిపోయిండు? ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. అయినా నేను నాస్తికుడు కాబట్టి నన్ను ఏ పార్టీ వాడు మా పార్టీ అని ఇవ్వడనుకోడు. అది పక్క ఆఖరికి బీఎస్పీ పార్టీ మాకు సంబంధం లేని ప్రకటించింది. మేము వేసే విత్తనాల వల్ల పంట వచ్చి ఏరుకునేటోళ్ళే మా సేను కాదు, మా ఇత్తం కాదు, మాకు కావాలన్నది. ఇది ఎవరేం కావు, కానీ మేము ఈ సమాజం ఎదుర్కొనే పొలిటికల్ కోసం మా అన్నలు ఇక్కడ ముగ్గురు కత్తులు పట్టుకుని కత్తి అన్న ఇమ్మడి ఉంటాడు. మేము కూడా మీ కత్తి నూరాల్సి వచ్చినప్పుడు నూరుతాం, మండిపోతే మేమే రాకుతాం, తప్పకుండా రాకుతామని ఈ 10 ఏళ్ళు అయితే, అంతకుముందు 10 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు ఈ తెలంగాణ ఉద్యమంలో మోసం జరిగింది. అన్ని ఉద్యమాలు, అన్ని ప్రజా సంఘాలు ఎక్కడికెక్కడ తమ కేటర్ని తయారు చేసుకొని ఆయా అంశాల్లో పోరాడడానికి సంసిద్ధమవుతున్నప్పుడు ఈ పెద్ద తుఫాను వచ్చి అందరిని పట్టుకుపోయి ఆ గంగల కేసీఆర్ గంగలు కలిపింది.
వచ్చిన తర్వాత ఈ పదేళ్ళ నుంచి స్తబ్దంగా ఉన్నాము. ఇప్పుడు ఈ సమాజం నిండా సమస్యలు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాటి మీద పోరాడే ఉద్యమాల కోసం, ఉద్యమకారుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎన్నో అంబేద్కర్ భవనాలు ఉన్నాయి, ఎన్నో చోట్ల కమ్యూనిటీ భవనాలు ఉన్నాయి, ఎన్నో చోట్ల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎన్నో చోట్ల మనందరూ ప్రజల దగ్గర వసూలు చేసిన పైసలతో నిర్మించిన భవనాలు ఉన్నాయి. వాటి అన్నింటిని మనం ఆక్రమించాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఆక్రమించాలని ఇప్పుడు మనసున్న ప్రభుత్వం, స్పందించే ప్రభుత్వం వచ్చినందుకు మనసారా అభినందిస్తూనే వాళ్లకు తోడుగా ఉంటూనే ఒకవేళ దారి తప్పితే పగ్గాలు పట్టుకొని ట్రె అని చెప్పేసి బ్రేక్ వేయాల్సినటువంటి పాత్ర కూడా మన మీదనే ఉందని కోరుతూ, వచ్చిన ఈ తెలంగాణలో మూఢనమ్మకాలు పోగొట్టి శాస్త్రీయ తెలంగాణ కోసం మీ తోటి ఉద్యమకారుడిగా నేను ఉంటానని, ఈ ఆత్మీయ కలయికలో మీ అందరినీ కలవడం కోసం వచ్చాను. గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై ఇన్సాన్, జై తెలంగాణ.